ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్ షెటర్జన్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, మరి ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతను దూరం చేసుకోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, కార్యాలయంలో కార్యసిద్ధి సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని 12 రాశుల వారు ఏ రకంగా పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్రశుద్ధ షష్ఠి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం భూ సంబంధిత సంభాషణలకి, క్రయ విక్రయాదులకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజలు, ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. కుజుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఇవన్నీ కూడా దూరం చేసుకోవటానికి ఈ ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రానికి కూడా కుజుడు అధిపతి. ఈ మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు. మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి ఆకస్మిక విజయాలు దక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గర అవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మేదృశ్య సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు సంపెంగ పూలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. అష్టమ కుజశనుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అవమానకర సంఘటనని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనుచితి ఆర్థికంగా దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు సులభ రీతిలో విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాల నిర్వహణలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీ దృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా వృషభరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామిని చాముంతులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు సానుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యారంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి వైద్య రంగం వారికి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాన్ని రాజకీయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆవు పాలతో అభిషేకించడం ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆకస్మిక విజయాలు పారిశ్రామిక వ్యవహారాల్లో ఏర్పడతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలు విద్యార్థులకి అనుకూలిస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు, ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. విజయాలు మానసిక ధైర్యాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తుంది. ఈ రోజు మేదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని మల్లె పువ్వులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు సానుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విజయాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విజయాలకు చేసేటువంటి ప్రయత్నాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి ఏర్పడుతుంది. విద్యాబలం విద్యార్థులకి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మేదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం మహిళలకి గోచరిస్తుంది. విద్యా సంబంధిత విజయాలు విద్యార్థులకి ఆనందాన్ని కలిగిస్తాయి. సంకట పరిస్థితుల నుంచి వ్యాపార రంగం వారు బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక సహాయ సహకారాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు పెరుగుతుంది. ఈ రోజు మేదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో ఈ రోజు పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార వ్యవహారాల్లో యుక్తితో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రతిభ గుర్తింపబడుతుంది. నూతన కార్యక్రమాలు ఉద్యోగస్తులకి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రగతి సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకు విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. విద్యలో అభివృద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో శ్రీరంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మేదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి అక్షంతలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే నూతన ఆశలను చిగరింపచేసేటువంటి ఆర్థిక ప్రణాళికలు లాభదాయకంగా గోచరిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి మంచి మార్పులు చేకూరుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమాల నిర్వహణలో విద్యార్థులకి క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మేదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామికి పానకం వడపప్పు నివేదన చేయడం ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కార్మిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార లావాదేవీలు వ్యాపార రంగం వారు సక్రమంగా కొనసాగించగలుగుతారు. విభేదాలు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు సినీ రంగం వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో క్రయ విక్రయాదులు బాగా లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని విద్యాపరంగా కూడా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. శుభ పరిణామాలు గృహరీత్యా మహిళలు ఆస్వాదించగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. కార్మిక రంగం వారికి క్షేమంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి సినీ రంగం వారికి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు ఈ రోజు ఆంజనేయ స్వామి తమలపాకులతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. విదేశీ లావాదేవీలు సంభాషణల ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యయం ఆదాయం సమాంతరంగా ఉంటాయి. విభేదాలు సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాల్లో వ్యయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకై అన్వేషించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాల్ని రాజకీయ రంగం వారు చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సంపంగిలతో పూజించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందం లభిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. గుర్తింపు ప్రతిభ వంటివి లభిస్తాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని మల్లె పువ్వులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వివిధ గదుల విషయంలో వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసినటువంటి నియమాలు ఒకసారి గనక అవగాహన చేసుకున్నట్లయితే నైరుతి గది చాలా విశిష్టవంతమైనటువంటి గదిగా చెప్తాం. యజమాని నిద్రించేటువంటి గదిగా మనం గ్రహించాలి. ఈ యొక్క నైరుతి గదిలో దక్షిణ మధ్యలో కానీ లేక దక్షిణం వైపు తలకడ ఉంచి నాలుగు వైపులా కూడా ఖాళీగా ఉండేటట్టుగా ఆ యొక్క పడక గదిలో మంచాన్ని ఏర్పాటు చేసుకోవటం సర్వే సర్వత్రా కూడాను యజమానికి ఆరోగ్యకరమైన ప్రభావాల్ని ప్రసరింపచేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఆగ్నేయ దిశలో పిల్లల యొక్క గదులు ఉండవచ్చు. పిల్లల యొక్క పడక గది
వాయువుల్లో కూడా ఉండటం సర్వశ్రేయోదాయకం. వాయువు గదిలో పిల్లలు చదువుకునేటప్పుడు ఉత్తర దిశలో తిరిగి వాళ్ళు చదువుకున్నట్లయితే చదువు చాలా బాగా అబ్బుతుంది. అలాగే తూర్పు దిశలో కూడాను కూర్చొని చదువుకోవచ్చు. దక్షిణం వైపు పడమర వైపు కూర్చొని చదివినట్లయితే చదువులో బద్ధకం ఏర్పడటానికి ఆస్కారాలు అత్యధికంగా కనిపిస్తాయి. ఈశాన్యంలో కూడా కొంతమంది పిల్లల గదుల్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. సహజ సిద్ధంగా ఈశాన్య గది దైవదత్తమైనటువంటి గదిగా వాడుకోవటం సర్వశుభకరము అనేటువంటి విషయాన్ని మనం వాస్తుశాస్త్రరీత్యా పాటించాలి. ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు యజమాని నైరుతి గదిలోనే ఉండి పిల్లలకు వయసును బట్టి వరుసగా పడమరలోను వాయువ్యంలోను దక్షిణం మధ్య ఇలా ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. ఇక పూజ గది విషయానికి వచ్చేటప్పటికల్లా ప్రతి గృహంలో కూడా పూజామందిరం అనేటువంటిది ఎక్కువ ప్రాధాన్యత వహిస్తుంది. చాలామంది పూజ గది విషయంలోనే పొరపాట్లు చేస్తూ ఉంటారు. పెద్ద ఇల్లు కట్టినప్పటికీ పూజ కోసం ప్రత్యేకమైనటువంటి గదిని ఏర్పాటు చేసుకుని ఇల్లు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ దైవ బలం ఉన్న చోట వాస్తుశాస్త్రం చాలా పకడ్బందీగా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుందనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. తూర్పు మధ్య కానీ పడమర మధ్యలో కానీ పూజా మందిరాలు గది ఏర్పాటు చేసుకోవచ్చు. ఈశాన్య గదిలో ఈశాన్యం వైపు మాత్రం ఖాళీగా ఉంచి పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఈశాన్య మూల కించిత్తు ఖాళీ ఏర్పాటు చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. ఈ పూజా మందిరం ఏర్పాటు చేసేటప్పుడు కూడాను ఆ పూజ గదిలో ఉన్నటువంటి మందిరం పడమర వైపు చూస్తూ ఉండాలి. మనం ధ్యానం చేసేటప్పుడు తూర్పు దిశగా కూర్చొని ధ్యానం చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. లేక దక్షిణం వైపు పూజా మందిరం చూస్తూ ఉన్నప్పుడు మనం ఉత్తరం వైపు తిరిగి ఆ పూజా మందిరం దగ్గర కూర్చొని ధ్యానం చేసుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఈ ఉత్తరం వైపు తిరిగి పూజ చేసేటువంటి వారు మోక్షప్రదమైనటువంటి ప్రభావాన్ని ఎక్కువగా సాధించడానికి ఆస్కారం ఉంది. తూర్పు వైపు తిరిగి ధ్యానం చేసుకునేటువంటి వారికి సమస్తమైనటువంటి కోరికలు కూడాను నెరవేర్చుకునేందుకు వీలైనటువంటి వాతావరణం వాస్తుశాస్త్రరీత్యా సహకరిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో దాగిన నిగూఢవంతమైనటువంటి ప్రభావం. పడమర దిశలో పూజా మందిరం ఉంచి ఆ పూజ చేసుకునేటువంటి వాళ్ళు పడమర వైపు కనుక తిరిగినట్లయితే, అంటే ఆ పూజా మందిరం తూర్పు వైపు కనిపిస్తుంది పడమరలో పెట్టినట్లయితే, మనం పడమర దిశలో కూర్చొని పూజ చేస్తూ ఉంటాం. అది అంత సబమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి విధి విధానం కాదు అని చెప్పేసి కూడా గ్రహించాల్సిన పరిస్థితి వాస్తుశాస్త్రరీత్యా ఎంతైనా ఉంది. వంటగది విషయానికి వచ్చేటప్పటికల్లా సహజసిద్ధంగా ప్రతి ఒక్కరూ కూడాను వంటగది ఆగ్నేయంలోనే నిర్మాణం చేయాలి. ఈ ఆగ్నేయం చాలా ఉత్తమమైనటువంటి స్థానాన్ని ఇస్తుంది. వాయువ్యం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వంటగది పనికిరాదు. ఇక స్థానాల గదుల విషయం దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ స్థానాల గదులు కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ఉండవలసినటువంటి స్థానాల్లో వాయువ్యం, ఆగ్నేయం, దక్షిణం మధ్య, పడమర మధ్య ఇవన్నీ కూడా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. బాత్రూమ్లు అనేటువంటివి ఉండకూడని స్థానాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. వాస్తుశాస్త్రరీత్యా నైరుతి, ఈశాన్యం, తూర్పు మధ్య, ఉత్తరం మధ్య మంచిది కాదు. మెట్లు ఉండవలసినటువంటి స్థానాలు గనక మనం గమనించినట్లయితే, మెట్లు అనేటువంటివి తూర్పు నుంచి పడమరకు ఎక్కేటట్టుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తరం నుంచి దక్షిణానికి ఎక్కేటట్టుగా కూడాను ఏర్పాటు చేసుకోవడం మంచిదే. ఈశాన్య దిక్కు నుండి నైరుతి దిక్కుకు ఎక్కేటట్టుగా కూడా శుభకరమైన ప్రభావాన్ని ఇస్తాయి.
ఎక్క కూడని విధి విధానాన్ని గనక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే దక్షిణ నుంచి ఉత్తరానికి ఎక్కేటట్టుగా మెట్లు ఉండకూడదు, నైరుతి నుంచి ఈశాన్యానికి ఎక్కేటట్టుగా మెట్లు ఉండకూడదు. మెట్ల సంఖ్య అనేటువంటిది మీ ఇష్టప్రకారం చేసుకోవచ్చు. ఇన్నే మెట్లు ఉండాలి అని చెప్పేసి శాస్త్రంలో ఎక్కడా లేదు. సరి సంఖ్యలో మెట్లు ఉండటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. మెట్లు అదృష్టాన్ని మీకు ప్రసాదించాలి అంటే పడమర మధ్య మెట్లు ఉత్తమ ఫలితాన్ని ప్రసాదిస్తాయి. దక్షిణ మధ్య అత్యంత శుభదాయకం. దక్షిణ ఆగ్నేయ మెట్లు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. పడమర వాయువ్య మెట్లు కూడా ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. తూర్పు ఆగ్నేయ మెట్లు కూడా పర్వాలేదు, ఉత్తర వాయువ్య మెట్లు పర్వాలేదు. ఏ మెట్ల వలన అపకారం ఎక్కువగా ఉంటుందో గ్రహించడం మంచిది. ఈశాన్య మెట్లు అనేటువంటివి దురదృష్టకరం. తూర్పు మధ్య మెట్లు జీవిత బ్రతుకుబాట భారంగా ఉంటుంది. ఉత్తర మధ్య మెట్లు ఆస్తులకు డబ్బుకు కూడా గండి వేసే విధానంగా ఉంటుంది. సరిహద్దుల విషయంలో కూడా వాస్తుశాస్త్రరీత్యా గమనించవలసిన సూత్ర ప్రతిపదికలు ఉన్నాయి. తూర్పు ఖాళీ ఉత్తర ఖాళీ లేకుండా ఇల్లు కట్టకూడదు అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా తప్పదండి అని చెప్పేసి గనక మీరు భావించినట్లయితే పడమర దక్షిణాల్లో ఖాళీ లేకుండా ఇల్లు కట్టుకోవచ్చు. ఏది ఏమైనా ఇంటికి నాలుగు వైపులా కూడాను ఖాళీ స్థలం ఉండటం సర్వ వాస్తు దోష నివారణకు నాంది పలుకుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగండి. ప్రహరీ గోడల విషయంలో గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్య విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే నాలుగు వైపులా సమానమైనటువంటి మందం ఎత్తు ఉండేటట్టుగా చూసుకోవచ్చు. పడిమర దక్షిణాల ప్రహరీ ఎత్తు పెరగవచ్చు. ప్రహరీ ఈశాన్యంలో గుండ్రంగా మాత్రం ఉండకూడదు. అంటే ఈశాన్యంలో కోణం ఉండేటట్టుగా నిర్మాణం చెయ్యాలి, గుండ్రంగా ఉండేటట్టుగా ఆ గోడ కట్టకూడదు అనేటువంటి విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నైరుతి ఆగ్నేయం వాయవ్యంలో ప్రహరీ రౌండ్గా ఉన్నందువలన తప్పు మాత్రం లేనేలేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామో విగ్రహవాన్ ధర్మ సాధు. రాముడు మహాత్ముడు, ఆయన దగ్గర ఏ విధమైనటువంటి దుర్గుణములు ఉన్నవాడు కాదు. సత్యపరాక్రమ. రాముడి పరాక్రమం ఏమిటో తెలుసా? సత్యమే ఆయన పరాక్రమం. సత్యమం అంటే త్రికరణ శుద్ధి ఉన్నవాడు. నోటితో ఏది మాట్లాడతాడో మనసులో అదే సంకల్పం చేస్తాడు. ఏది సంకల్పం చేశాడో అది మాట్లాడతాడు, ఏది మాట్లాడాడో అదే చేస్తాడు. రామో దీర్ణాభిభాషతే అని చెప్పుకున్నాడు. అమ్మా నాకు రెండు మాటలు తెలియవన్నాడు. నేను ఏదంటానో అదే చేస్తాను. ఒక మాట అనడం, అది చేయకుండా ఇంకోటి చెయ్యడం నాకు చేత కాదమ్మా అని చెప్పాడు. అటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి. కాబట్టి సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య. ఇప్పుడు కొత్తగా రాచరికం ఒకటి ఇవ్వక్కర్లేదు రాముడికి. రాముడు తనంత తాను సహజంగా సమస్త లోకములకు ప్రభువు. రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివ. దేవతలకందరికీ ఇంద్రుడు ఎలా ప్రభువో, ఈ లోకములకన్నిటికీ కూడా రాముడు అలా ప్రభువు. అటువంటి రాముడి జోలికి ఎడతానంటున్నావే, అటువంటి రాముడి జోలికి వెళ్ళడమే తటస్థిస్తే లంకాపట్టణం ఉండదని తెలుసుకో. లంక అంతా కూడా బురుజులతో కాలి కింద పడిపోతుంది.
రాక్షస జాతి అన్నది ఇక ఈ భూమండలం మీద ఉండదు. వితికి వితికి చంపేస్తాడు రామచంద్రమూర్తి. ఆయన పౌరుష పరాక్రమములు అటువంటివి. ఆయన నువ్వు చెప్పినట్టు అరణ్యంలోకి వచ్చింది తండ్రి దేశ బహిష్కారం విధిస్తే కాదు. సకల సుగుణాభిరాముడైనటువంటి రాముడు పట్టాభిషేకానికి యోగ్యుడైనప్పటికీ ఒక రాత్రి వేళ కైకమ్మ దశరథ మహారాజు గారిని రెండు వరాల కోసం నిగ్రహిస్తే, తండ్రి తప్పక వరాలిస్తే తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి రాజ్య పరిత్యాగం చేసి తనంత తాను అరణ్యానికి వచ్చినవాడు రాముడు. ఆ రాముణ్ణి విడిచిపెట్టలేక వెంట వచ్చినవాడు లక్ష్మణస్వామి. ఆయనని ఎప్పుడూ అనువర్తించేటటువంటి బహిప్రాణం సీతమ్మ. ఆమె మహాపతివ్రత. వాళ్ళ ముగ్గురు అరణ్యానికి అందుకొచ్చారు. రాముడు సర్వభూతముల యొక్క హితాన్ని కోరుకునేవాడు. పరమకారుణ్యమూర్తి, గొప్ప ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వాడు. అటువంటి రాముడి గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు రాముణ్ణి చూడలేదు ఇప్పటి వరకు, కానీ చూడని రాముడి గురించి ఇలా చెప్తున్నావంటే నీకు గూఢచారులు బహుశా ఇలా చెప్పి ఉండి ఉండవచ్చు. అంటే నీ గూఢచారుడు నీకు సత్యం చెప్పట్లేదంటే నీకు ప్రభుత్వం మీద అదుపు లేదు. అదుపు లేని ప్రభువు రాజ్యాన్ని గట్టెక్కించలేడు. నిన్ను నమ్ముకున్నందుకు నీతో పాటు ప్రజలందరూ నాశనమైపోతారు. కాబట్టి రావణ నా మాట విను, నేను చెప్తున్నది యథార్థం. నేను రాముణ్ణి చూశాను, రాముడెవరో నాకు తెలుసు. ఎప్పుడు చూశాను రాముణ్ణి అని అడుగుతావేమో. అజాతవ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణ ఏకవస్త్రధరో ధన్వీ సిఖీ కనకమాలయ అన్నాడు. అది రాముడి ధర్మం అంటే. అప్పటికి రాముడికి అజాత వ్యంజన శ్రీమాన్ పురుషుడు అని గుర్తుపట్టడానికి కావలసిన చిహ్నములు ఇంకా రాముడికి రాలేదు. అంటే మీసాలు గడ్డాలు వచ్చినవాడు కాడు అని గుర్తు. అంటే అంతటి పిల్లవాడిగా ఉన్నటువంటి రాముడు నన్ను చూస్తే భయపడేవారు ఎవరైనా సరే, నల్లటి మబ్బు మెరుపుతో ఉంటే ఎలా ఉంటుందో, నేను ఆభరణములు పెట్టుకుని సువర్ణ కుండలములు పెట్టుకుని ఎడితే అలా ఉంటాను. అటువంటి నేను విశ్వామిత్రుడి యొక్క యజ్ఞం ఎన్ని మాటలు సంకల్పం చేసిన ధ్వంసం చేసి ఋషుల్ని సంహరిస్తే, విశ్వామిత్రుడు దశరథ మహారాజు గారిని ప్రార్థించి రామచంద్రమూర్తిని యాగరక్షణ కొరకు తీసుకొచ్చాడు. ఆ రాముడు చాలా చిన్నపిల్లవాడు, అంతకన్నా చిన్నపిల్లవాడు లక్ష్మణస్వామి. కాబట్టి అజాతవ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణ, రాముడి కళ్ళు అంత అందంగా ఉంటాయి లోకంలో. అసలు అద్భుతమైన కళ్ళు అంటే చూడవలసినవి రెండే రెండు. ఒకటి రామచంద్రమూర్తి కళ్ళు, రెండు మా తల్లి కామాక్షి పరదేవత కళ్ళు. రెండూ రెండే. ఆ రాముడి కళ్ళు అంత ఆకర్షణీయంగా ఉంటాయి. సమస్త భూతములైన వంక చూస్తే వశపడిపోయేవి ఆయన కన్నులు చూసి. అందుకే ఎక్కడ చూసిన రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు హనుమ కూడా. అటువంటి కన్నుల సౌందర్యం ఉన్నవాడు. కాబట్టి ఆ రాముడు పద్మపత్ర నిభీక్షణ, పద్మముల రేకులు ఎలా ఉంటాయో ఆయన కన్నులు అలా ఉన్నాయి. అటువంటి రాముడు ఏకవస్త్రధరో, ఒక్క వస్త్రమే కట్టుకున్నాడు బ్రహ్మచారి కాబట్టి. రెండు వస్త్రములు కట్టుకోలేదు. అంటే పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకున్నాడు అంటే గృహస్థు అని గుర్తు, భార్యాసహితుడు అని. ఏకవస్త్రధరో ధన్వీ, చేతిలో ధనస్సు పట్టుకున్నాడు. సిఖీ, పిలక పెట్టుకుని ఉన్నాడు. కనకమాలయ, హారం వేసుకుని ఉన్నాడు. ఎంత వైదికంగా ఉంటాడో రాముడు, అదే గుర్తు. అసలు నిజమైనటువంటి రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో చూడాలి అనుకుంటే ఒకే ఒక్క చోట చూశాను నేను. కంచి కామకోటి మఠంలో, పూర్వం కామకోటి మఠం ఎక్కడుండేదో అక్కడ, అందులోకి అందరికీ ప్రవేశం ఉండదు, చాలా కష్టం అందులోకి వెళ్ళడం. పూర్వకాలంలో త్యాగరాజస్వామి అక్కడికి వెళ్ళారు. మహానుభావుడు 100 సంవత్సరములు జీవించారు అప్పటి పీఠాధిపతి. ఆయన మీద గౌరవంతో పెద్దవాడిని నేను రాలేను రమ్మంటే త్యాగరాజస్వామి ఆయన దగ్గరికి వెళ్ళారు. అప్పుడే తిరుపతి వచ్చారు త్యాగరాజస్వామి. అక్కడ ఉండి కొన్నాళ్ళు కీర్తనలు చేశారు. ఆయన రామచంద్రమూర్తిని ఆరాధించారు ఆ పీఠాధిపతులు. అక్కడ దేవాలయంలో ఉంటారు రామలక్ష్మణ సీతమ్మలు, ఎదురుగుండా హనుమ యంత్రం కూడా ఉంటుంది. ఆ దేవాలయంలోకి వెళ్ళగానే ఏదో ఉద్విగ్నత కలుగుతుంది. ఇప్పటికీ హనుమ తిరుగుతుంటారు అక్కడ, సీతారాములు తిరుగుతూ ఉంటారు. అంత గొప్పగా ఉంటుంది. దిగుడు బావిలో దిగి పీఠాధిపతులు జలాలు తీసుకొచ్చి అభిషేకం చేసినటువంటి లింగాలు కూడా అక్కడ పేటికల మీద పెట్టుంటాయి. అసలు రాముడు ఎలా ఉంటాడో చూడాలంటే అక్కడ చూడాలి. గుండు చేసుకుని శిఖ పెట్టుకుని ఉంటాడు చక్కగా. కాబట్టి ఏకవస్త్రధరో ధన్వీ సిఖీ కనకమాలయ, అటువంటి రాముణ్ణి, బ్రహ్మచారిగా ఉన్న రాముణ్ణి చూశాను. అప్పుడు నేను నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా ఉన్నాను. సువర్ణ కుండలములు పెట్టుకుని స్వర్ణహారములు వేసుకుని ఆ రాముణ్ణి చూసి నాకు పెద్ద నవ్వు వచ్చింది.
ఈ పిల్లవాడు యజ్ఞ సంరక్షణం చేస్తాడా, నన్ను నిగ్రహిస్తాడా అనుకున్నారు. అనుకుని రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా నేను నిర్జించగలను, ఓడించగలనని తొందర తొందరగా యజ్ఞం చేస్తున్నటువంటి ఆ కుండం దగ్గరికి వెళ్ళాను. రాముడు చూశాడు, అందరూ భయపడ్డారు, ఒక్క రామలక్ష్మణులు మాత్రం భయపడలేదు. భయపడకుండా అమ్ముల పొదిలోంచి వాడి బాణాన్ని ఒకదాన్ని తీసి వింటినారికి సంధించి నన్ను కొట్టాడు. అది మానవాస్త్రం. స్పృహ తప్పిపోయిన నన్ను 100 యోజనములు దాటించి సముద్రం అవతలకి తీసుకొచ్చి ఆ బాణం పారేసింది. చంపలేదు అదృష్టవశాత్తు. నేను సముద్రంలో పడిపోయాను, పడిపోయి ఒళ్ళు చల్లబడి ఉండిపోయాను చాలా కాలం. చాలా కాలానికి తెలివొచ్చి అతి కష్టం మీద సముద్రంలోంచి బయటికి వచ్చి లంక చేరాను. ఈ పరాక్రమం రాముడిది ఎప్పుడో తెలుసా? ఇంకా అస్త్రవిద్య పూర్తిగా నేర్చుకొని బాలరాముడు అప్పుడు కొట్టిన బాణం అది. అప్పటి రాముడు అలా ఉంటే ఇప్పటి రాముడు ఎలా ఉంటాడో ఆలోచించుకో. 14,000 మంది కరదూషణాదుల్ని రాముడు ఒక్కడే నిష్కారణంగా చంపాడని నువ్వు చెప్తున్నావు, పచ్చి అబద్ధం. శూర్పణక వ్యామోహంతో రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి కరదూషణుల్ని రెచ్చగొడితే, వీళ్ళు యుద్ధానికి వెడితే తనని తాను రక్షించుకోవడానికి రాముడు 14,000 మందిని తెగటార్చాడు. అది తెలుసుకున్న తర్వాత అయినా నువ్వు మనసు మార్చుకోవాలి. ఇప్పుడు నువ్వు రాముడి జోలికి వెళ్ళడం కాదు, తిన్నగా సీతమ్మ జోలికే వెడతానంటున్నావు. రాముడి జోలికి వెళ్ళడం కన్నా సీతమ్మ జోలికి వెళ్ళడం పరమ ప్రమాదకరం. ఎందుకో తెలుసా? అప్రమేయం హి తత్తేజో యస్యసా జనకాత్మజ నత్వం సమర్థతాం హర్తుం రామచాపాశ్రయేవని. రామచంద్రమూర్తి యొక్క బహిప్రాణమే సీతమ్మ. ప్రాణేభ్యోపి ప్రియతరా సీత భార్య నిత్యం అనువ్రత అన్నాడు మారీచుడు. అసలు ఏమి చెప్పాడండి సీతారాముల గురించి ఒక రాక్షసుడు ఇంత గొప్పగా చెప్పడమా అనిపిస్తుంది మనకి. ఏమనుకుంటున్నావు, సీతమ్మ అంటే ప్రాణేభ్యోపి ప్రియతరా, రాముడి ప్రాణాల కన్నా కూడా రాముడికి ఇష్టమైందంటూ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంటే సీతమ్మ ఒక్కతే. ఎందుకు సీతమ్మ అంటే రాముడికి అంత ఇష్టమో తెలుసా? భార్య నిత్యమనువ్రత, ఆమె మహాపతివ్రత, రాముణ్ణి అనువర్తిస్తుంది. రాముడు తప్ప ఆవిడికి ఈ లోకంలో ఏమీ అక్కర్లేదు. అంతటి మహాపతివ్రత జోలికి ఎడతానంటున్నావు, అగ్నిహోత్రంతో చెలగాటం ఆడుతున్నావు రావణ. అప్రమేయం హి తత్తేజో యస్య సా జనకత్మజ నత్వం సమర్థతాం హర్తుం రామచాపాశ్రయేవనే. రాముడు ఇలా కోదండం పట్టుకుని ఉండేది ఎందుకో తెలుసా? సీతమ్మ జోలికొస్తారేమోనని అరణ్యంలో. ఆమె రాముని చేతి కోదండము చేత రక్షింపబడుతూ ఉంటుంది. అటువంటి తల్లి జోలికి వెళ్ళావో సర్వనాశనమైపోతుంది లంక. కాబట్టి నా మాట విను, వెళ్లకు సీతమ్మ జోలికి, సర్వనాశనం అయిపోతావు. నరసింహుడు ఆయన, ఆయన తేజస్సు కానీ బయటికి వచ్చిందా? బాణం సంధించాడా రావణ? నువ్వు కాదు, ఈ లోకాలలో ఉన్న రాక్షసులందరూ వచ్చి నిలబడినా నిగ్రహించలేరు. నా మాట విని ఈ ప్రయత్నాన్ని విరమించుకో. నీకు ఎన్ని వేల మంది భార్యలున్నారా రావణ? నీకు ఇంతమంది భార్యలుండి కావలసినట్టు ఆడుకుంటున్నారు, సంఘాలుగా ఏర్పడ్డారు, క్రీడిస్తున్నారు, సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. ఏదో లంకాపట్టణం అంతా రాక్షసులు ఎలా బతికారని ఎవరూ పట్టించుకోవట్లేదు, ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మీరు బతుకుతున్నారు, మనం బతుకుతున్నాం. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధారామ విప్రియం. అద్భుతమైన మాటలు చెప్పేశాడు. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ, నీకు ఉన్న కొన్ని వేల మంది భార్యలతో క్రీడిస్తూ కాంచనలంకాపట్టణంలో ఉంటూ సమస్త భోగభాగ్యములను అనుభవిస్తూ పుష్పక విమానమెక్కి తిరుగుతూ రాక్షసులందరితో ఉల్లాసంగా అలాగే మీరు సంతోషంగా మనం గడిపేయాలంటే ఒక్క పని మాత్రం చెయ్యకు, మాకృధారామ విప్రియం, రాముడి జోలికి మాత్రం వెళ్ళకు. రాముడి జోలికి వెళ్ళావో అత్యంత ప్రమాదం, సర్వనాశనం అయిపోతాం. అదొక్కటి విడిచిపెట్టేయి, సీతమ్మ జోలికి రాముడి జోలికి వెళ్లకుండా ఉన్నంత కాలం రాముడు నీ జోలికి రాడు, ఆయన మర్యాద అది. కాబట్టి అప్పుడు నువ్వు సంతోషంగా బతికేస్తావు రావణ. అసలు నీకు ఎవరు నీ ప్రాణాంతకమైన ఈ సలహా చెప్పిన వాళ్ళు ఎవరు? వాళ్ళ పేరు చెప్పు నాకు. ఎవరో నిన్ను నీ మీద కుట్ర చేసి నిన్ను నశింప చేయడానికి నీకు ఇటువంటి సలహా చెప్పారు? నా మాట విను, దీన్ని పాటించే ప్రయత్నం నువ్వు చెయ్యవద్దు అని చెప్పాడు. ఇన్ని చెప్పి ఎప్పుడో రాముడు చిన్నవాడిగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు రాముడి జోలికి వెళ్ళానని చెప్పాను కదూ, ఈ మధ్య దండకారణ్యంలోకి రాముడు వచ్చాడని విన్నాను. ఎలా ఉన్నాడో రాముడు చూడాలని అనుకున్నాను. నాతో పాటు ఇంకొక
ఇద్దరు రాక్షసులు పరమ బలవంతులు వాళ్ళని సాయం తీసుకుని నేను ఒక మృగ రూపాన్ని ధరించి వాళ్ళిద్దరిని కూడా మృగముల వేషాలు ధరించమని దండకారణ్యంలోకి వెళ్ళి ఎందరో ఋషుల యొక్క నిత్తులు తాగి వాళ్ళ మాంసం తిన్నాం. పర్ణశాలలో దగ్గరలోనే రాముడు ఉన్నాడు అని విన్నాను. ఎలా ఉన్నాడో చూద్దామని మృగవేషంతో ఇద్దరిని తీసుకుని వెళ్ళి చూశాను. చూస్తే రాముడు జటాజూటం కట్టుకుని ఒక ఋషి ఎలా ఉంటాడో అలా కూర్చుని ఉన్నాడు. ఓహో, ఇప్పుడు పౌరుష పరాక్రమాలతో లేదు ఋషి వృత్తిలో ఉన్నాడు కాబట్టి మన జోలికి రాడులే అనుకున్నాను. అనుకుని రాముణ్ణి మీద ఉన్న పూర్వపక స్మరించి రాముణ్ణి కబళిద్దామని వెళ్ళాను. 4 అడుగులు వేశానో లేదో రాముడు పక్కనున్న ధనస్సు అందుకుని 3 బాణములను ఏకకాలంలో వింటినారికి సంధించి విడిచిపెట్టేశాడు. ఎప్పుడు తీశాడో ఎప్పుడు విడిచిపెట్టాడో నాకు తెలియదు, కానీ రామబాణం సంగతి రుచి తెలుసున్నవాడిని కాబట్టి ఆగిపోయాను. తెలియని పిచ్చివాళ్ళు మిగిలిన 2 మృగ రూపాల్లో ముందుకెళ్ళబోయారు. రాముడి యొక్క ధనుష్టంకారం చేసి బాణములను విడిచిపెట్టగానే విచిత్ర ధనొచ్చింది వాటిలోంచి. గరుత్మంతుడు రెక్కలు విప్పి వెడుతున్నప్పుడు మహాభారతంలో చెప్తారు, ఆతత పక్షమాను తర్యకంపిత ఘుర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అని. ఆ రెక్కలు విప్పి వెడుతున్నప్పుడు వచ్చేటటువంటి శబ్దం, ఎటువంటి శబ్దం వస్తుందో అటువంటి శబ్దం వచ్చింది. అది దగ్గరికి వచ్చాక పిడుగులు పడుతున్నట్టుగా అనిపించింది. నేను భయపడి ఉత్తర క్షణంలో వెనక్కి తిరిగి, రామబాణం వెనక్కి తిరిగి పరిగెడితే కొట్టదు, సముద్రం వరకు పరిగెత్తి 100 యోజనముల సముద్రాన్ని దాటి లంక చేరిపోయాను. ఆ బాణం సముద్రం వరకు నన్ను తరిమి వెనక్కి వెళ్ళిపోయింది. ఇక నేను పృష్ఠభాగం చూపించానని నా జోలికి రాలేదు. మిగిలిన 2 మాత్రం అక్కడే పడిపోయారు. అంత వేగంగా పరిగెత్తగలిగినటువంటి నన్ను అంత దూరంలో ఉండి వెనక్కి పారిపోయినా సరే నన్ను ఆ బాణం తరిమింది. నేనే కాని ఇటు తిరిగితే చంపేస్తుంది. అంటే రాముని యొక్క పౌరుషం ఎటువంటిదో చూడు. యథాలాపంగా కూర్చున్నవాడు పరిగెత్తుకుని వస్తున్న మమ్మల్ని అంత దూరంలో చూసి 3 బాణములను ఏకకాలంలో సంధించి వదిలేడు. అంత దూరం వచ్చింది బాణం. రామబాణపు రుచి నాకు తెలుసు, రాముడు నాకు తెలుసు. ఆనాడు రాముణ్ణి చూశాను, నాకు ఒక విచిత్రమైన వ్యాధి పట్టుకుంది. నేను తిరిగి వచ్చేశాను. నాకు అప్పటి నుంచి వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే అన్నాడు. నేను ఏదైనా చెట్టు వంక చూస్తే చెట్టు మీద రాముడు కృష్ణాజినం కట్టుకుని ధనస్సుకి బాణాన్ని సంధించి నావేపే విడిచిపెడుతున్నట్టు కనపడతాడు. ఏదైనా కొండ వంక చూస్తే కనపడతాడు, వీధిలోకి వస్తే కనపడతాడు. అందుకని బయటికి రావడం మానేశాను. భయపడిపోయి అసలు నాకు రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే, రాముడు తప్ప నాకేమీ కనపట్టలేదు. ఇప్పుడు అరణ్యమంతా రాముడే. ఎటు తిరిగి చూసినా అన్ని చోట్ల అపిరామ సహస్రాణి, కొన్ని కోట్ల మంది రామచంద్రమూర్తులు అలా కనపడుతూ ఉంటారు. భీత పశ్యామి రావణ, దానివల్ల నేను ఎప్పుడు భయపడిపోతూ ఉంటాను. నా మీద వదిలేస్తాడేమో బాణం, వదిలేస్తాడేమో బాణం అని నాకు భయం. దానికి తోడు గృహీతం ధనుషం రామం పాశహస్తమివాంతకం, ఆ ధనస్సు పట్టుకున్న రాముడు చూడ్డానికి ఎలా ఉంటాడంటే పాశం పట్టుకుని వేస్తున్నటువంటి యమధర్మరాజులా ఉంటాడు, అంత రౌద్రమూర్తిగా ఉంటాడు. నాకు భయం ఆ రాముణ్ణి చూస్తాను. ఎక్కడ చూసినా రాముడే కనపడతాడు. ఎవ్వరితో మాట్లాడడం మనిషి, ఎందుకు మాట్లాడినో తెలుసా? మాట్లాడడానికి వచ్చినవాడు ఏదో మాట్లాడుతూ ఏదో ఓ మాట అందామని రత్నాది చ రథాశ్చైవ విత్రాస జనయంతిమే వచ్చిన పెద్ద సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే, రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాది చ రథాశ్చైవ త్రాససం జనయంతిమే. ఆ వచ్చినవాడు ఏదో మాట్లాడుతూ రత్నం అందాం అనుకుని రా అంటాడు వాడు, తర్వాత మా అంటాడేమో అని నేను పారిపోతుంటాను. రత్నాని చ రథాశ్చైవ, వాడు ఏదో రథం అందాం అనుకుని రా అంటాడు, నేను మా అంటాడేమో అని పారిపోతూ ఉంటాను. నాకు అంత పిరికితనం పట్టేసింది. నాకు అంతటా రాముడే కనపడుతూ ఉంటాడు, అంతటి పరాక్రమవంతుడు. ఆ రాముడి దగ్గరికి నేను వెళ్ళడం ఏమిటి? మృగ రూపంలో నేను వెళ్ళి ఆయన ముందు నించోడం ఏమిటి? నించోడం అంటే చచ్చిపోవడమే, ఇంకా ఇంకోటి ఉండదు. రావణ ఏమనుకుంటున్నావో. కాబట్టి ఆ రాముడి జోలికి వెళ్ళకు, వెళ్ళు 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 అంటావా, వెళ్ళి ముందు నీ చచ్చిపోతాను వెనక నువ్వు చచ్చిపోతావు, అంతే తేడా. నేను వెళ్ళి చచ్చిపోతే నీకేదో సీతమ్మ వశమైపోతుంది అనుకుంటున్నావు, నీ పిచ్చి అలా కుదిరేది కాదు. అందుకని నా మాట విను అంటే ఆయన వినడని తెలిసిపోయింది.
మారీచుడు అబ్బో ఏమి అద్భుతమైన మాటలు మాట్లాడారండి. మారీచ బోధ ఒక్కటే చెప్తే నేను నా ఉపన్యాసంలో కొన్నైనా ఎక్కడ స్పృశిస్తానని వదిలేయడం కానీ, ఆయన అన్నాడు స్వామినా ప్రతికూలైన ప్రజాతీక్ష్ణైన రావణ రక్షమాన నవర్ధంతే మేషా గోమాయునా యథ అన్నాడు. ఒక ప్రభువు దేశాన్ని పరిపాలించేటటువంటి వాడు ఎలా ఉండాలి అంటే, కన్న తండ్రి ఇంట్లో బిడ్డల్ని ఎలా చూస్తాడో అలా చూడాలి. కన్న తండ్రి ఇలా చూపిస్తాడు. ఎందుకు చూపిస్తాడు? బిడ్డలు వృద్ధిలోకి రావాలని. రాజు కూడా తీక్ష్ణంగా ఉండొచ్చు, వృద్ధి కోసం ఉండాలి. అంతేకాని ఆవుల వెనకాతల వెళ్ళేవాడు, ఆవుల్ని రక్షించేవాడు వెళ్ళాలి. అంతే తప్ప ఆవుల వెనక నక్క బయలుదేరింది అనుకోండి, రక్షిస్తాను నేను, కాపాడుతాను, కొంతకాలం నేను చూస్తాను, ఏదైనా వస్తే దాన్ని నేను పట్టుకుంటాను లేండని నక్క వెళ్ళింది అనుకోండి, ఇంకొకటి వచ్చి చంపక్కర్లేదు ఆవుని, నక్కే తినేస్తుంటుంది ఆవుల్ని. స్వామినా ప్రతికూలైన ప్రజాతీక్ష్ణైన రావణ రక్షమానా నవర్ధంతే మేషా గోమాయునా యథ. ధర్మం తెలియనటువంటి వాడు, ఇంద్రియ లోలుడు, కారుణ్యము లేనివాడు, యుక్తాయుక్త విచక్షణ లేని నీ వంటి వాడు రాజ్యం ఏలితే అదిగో నక్క ఆవుల్ని కాపాడడానికి బయలుదేరినట్టు ఉంటుంది, ఆ ఆవులు నక్క చేతిలోనే చనిపోతాయి. అలాగే నీ యొక్క పరిపాలన రాహిత్యం వల్ల, నీకు పరిపాలన తెలియకపోవడం వల్ల, నీకు ధర్మం తెలియకపోవడం వల్ల, దయ లేని కారణం చేత, శాస్త్ర పరిజ్ఞానం లేని కారణం చేత నీ వలన లంకాపట్టణం అంతా నశించిపోతుంది. ఒకనాడు లంక అంతా కాలిపోయి, లంక అంతా నశించిపోయి, రాక్షసులు చనిపోయిన తర్వాత దీనికి కారణం రావణుడే అని ఎలుగెత్తి చాటి యుగ యుగముల తర్వాత కూడా చెప్తారు, రావణ అపకీర్తి పొందకు నా మాట విను, విడిచిపెట్టేసేయి ప్రయత్నాన్ని అన్నాడు. ఎంత దూరం చెప్పాడండి మహానుభావుడు. ఇన్ని చెప్తే రావణాసురుడు అన్నాడు, అసలు మాట్లాడడం ముందు నేర్చుకో, వచ్చిన వాడను ప్రభువుని రాజుని, రాజుతో మాట్లాడేటప్పుడు అడిగితేనే హితం చెప్పాలి. అడగకుండా హితం ఎందుకు చెప్పావు? నేనేది చెప్పానో అది నువ్వు చెయ్యాలి. అది చెయ్యడం మానేసి నువ్వు అది చెయ్యకని నాకు సలహా చెప్తున్నావు, అహంకారం అన్న మాట అలా ఉంటుంది, హితోక్తులను విననివ్వదు. ఏమనుకుంటున్నావు? పంచరూపాణి రాజాను, రాజనేటటువంటి వాడు ఐదు రూపాలతో ఉంటాడు. ఒకే రాజు ఎందు ఐదుగురు దేవతలు ఉంటారు ఎప్పుడు, ఎవరంటే అగ్నేరింద్రస్య, సోమస్య, వరుణస్య, యమస్యచ. అందుకే ఎప్పుడు రాజుకి ఎదురు తిరగకూడదు అని శాసనం. శాస్త్రం రాజుకి ఎదురు తిరగవద్దు అని ఎందుకు చెప్తుందంటే, రాజు ఎందు ఈ ఐదుగురు ఉంటారు. అగ్ని రాజుకి ఎదురు తిరిగితే తపింప చేస్తాడు, మనశ్శాంతి ఉండనివ్వడు, వేడిక్కించేస్తాడు తన అధికారంతో, కాల్చేస్తాడు. అగ్నేరింద్రస్య, ఇంద్రుడు ఎంతటి పరాక్రమవంతుడో, ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ప్రభువు అంతటి అధికారంతో, అంతటి బలంతో ఉంటాడు. కాబట్టి ఆయనకి ఎదురు తిరిగితే అంత బలం లేనివాడు కుంగిపోవలసి వస్తుంది. కాబట్టి అగ్నేరింద్రస్య సోమస్య, చంద్రుడు ఎంత చల్లగా ఉంటాడో రాజును ఆశ్రయించిన వాళ్ళ పట్ల అంత చల్లగా ఉంటాడు. వరుణస్య, వరుణుడు ఎంత అనుగ్రహప్రదాతయో, వరుణుడు పుత్రపౌత్రాభివృద్ధిని కూడా ఇచ్చేస్తాడు. అందుకే ఇప్పటికే మహదాశీర్వచనం చేసేటప్పుడు చెప్తారు, పశ్చిమ విభాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే అంటుంటారు. ఆ పశ్చిమ దిక్కున ఉన్నటువంటి వరుణుని యొక్క అనుగ్రహము చేత పుత్రపౌత్రాభివృద్ధి కలుగుగాక అని. ఆ వరుణుడు అనుగ్రహప్రదాత, అనుగ్రహం ఆయన ఎలా వర్షించేస్తాడో రాజు అనుకుంటే అలా వర్షిస్తాడు. యమస్యచ, రాజు యమధర్మరాజు ఎలా చంపుతాడో అలా చంపేయగలడు రాజు తలుచుకుంటే. ఐదుగురు రాజు ఎందుంటారు నీకు తెలీదా? నాకు ఇన్ని చెప్తున్నావు. ఆ ఐదుగురు రాజునైన నా ఎందున్నారు. నేను అనుగ్రహించానా చల్లగా ఉంటావు, నేను అనుగ్రహించలేదా మాడిపోతావు. మాట వినని పెంకితనం ఎలా ఉంటుందంటే రావణుండే చూడాలి. అన్నీ విని ఆయన అన్నాడు, మృత్యుర్ధ్రువో యస్య మయా విరుద్ధ్య ఆసాధ్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో యద్య మయా విరుద్ధ్య యదత్ర పద్యం కురుతత్వదాత్వం. ఒక్క విషయం తెలుసుకో మారీచ, నీకు ఎలాగో మృత్యువు ఖాయం, కానీ రాముడి దగ్గరికి వెళ్ళావా జింక రూపంలో సంశయం, చచ్చిపోతావా చచ్చిపోవా అన్నది చెప్పలేం. రామబాణం తగులుతుంది, హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అరుస్తావు. రాముడు కిన్నుడైదేమిటి నా కంఠంతో అరుస్తోంది, అక్కడ సీతాలక్ష్మణులు కంగారు పడిపోతారేమో అనుకుని ఆగిపోయాడు అనుకో, ఏమో బాణం తగిలినా బతికితే బతకచ్చు. ఆసాధ్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో యద్య మయా విరుద్ధ్య,
నా మాట కాదంటే మాత్రం చచ్చిపోవడం ఖాయం, చంపేస్తాను ఇక్కడ. నా మాట అంటే రాముడి చేతిలో చావచ్చు బతకచ్చు, నీ ఇష్టం. ఈ రెండిటిలో నీకేది కావాలో నిర్ణయించుకో అంతే. నువ్వు నాకు నీతులు చెప్పక్కర్లేదు, నేను అవి వినడానికి సిద్ధంగా లేను. మాట వినని వాడి జీవితం అలా ఉంటుంది. మాట విన్నావా, మృత్యువు సంశయం. రాముడు కొట్టిన బాణం వల్ల చస్తావో చావో తర్వాతి మాట. వినకపోతే ఇప్పుడు చంపేస్తాను, మృత్యువు ఖాయం, ఏం కావాలని అడిగాడు. మారీచుడు నవ్వన్నాడు, చస్తూ చస్తూ నీ చేతిలో ఇందుకు రామబాణానికే చచ్చిపోతాను. రామబాణం తగిలిన తర్వాత ఇంకా బ్రతికుండడమా? ఖచ్చితంగా చచ్చిపోతాను. కాబట్టి నేను సిద్ధం చచ్చిపోవడానికి. నేను చచ్చిపోతానని ఏడవట్లేదు రావణ. నేను ముందు, నువ్వు వెనక, రాక్షసులందరితో. రాక్షస వంశమే నాశనం అయిపోతోందే నువ్వు ప్రభువు అవడం వల్ల అని ఏడుస్తున్నాను, అదొక్కటే. కాబట్టి నీ ఆజ్ఞ శిరసావహిస్తాను, ప్రభుధిక్కారం చేసి నీ చేతిలో చచ్చిపోయానన్న పాపం మూట కట్టుకోవడం కన్నా ప్రభువు ఆజ్ఞ పరిపాలించి రాముడి చేతిలో చచ్చిపోయి నేను మోక్షానికి వెళ్ళిపోతాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.